Welcome to JNI Today. Andhra Pradesh Maji Mukhyamantri Divangata Mahaneta Dr. YS Rajasekhar Reddy 14 Vadan Sandarbhanga Nellore Jilla YSRCP Party Karyalayam Yandu Rashtra Vyavasaya Sahakara Marketing Mariyu Food Processing Shaka Mantri Kakani Govardhan Reddy JP Chairman Anam Arunamma MLA MLC Lu Parvati Reddy Chandrasekhar Reddy Noda Chairman Mukkala Dwarakanath Vijaya Reddy Chairman Kondedi Rangareddy DCCP Chairman Kamaredi Satyanarayana Reddy Deputy Mayor Roop Kumar Yadav, ZPTC Lu, Corporator Lu, MPP Lu, Mandal Convener Lu, Jilla Committee Sabhyulu, Itara Mukhya Nayakulandaritho Kalisi, Mahaneta Swargiya Dr. YS Rajasekhar Reddy Gariki Nivalu Arpincharu, Anantaram Sarvamata Prarthanalu Nirvahinchadam Jarigindi, Sandarbhanga Varu Matladutu, Divangata YS Rajasekhar Reddy Pedala Abhivruddhi, Sankshemam Kosam, Chivari Swasa Varaku Pani Chesarani Koriyaru, Prabhutva Sankshema Pathakalato, Kotladi Mandi Prajala Manasulanu, Divangata YSR Gelichukunnarani, Atuvanti Mahaneedu, Leni Chotu Teerindindi Annaru. దివంగత వైఎస్ఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదల సంక్షేమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయుడి దగ్గర కూడా కంటతడి పెట్టించిన రోజు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం చెందిన రోజు. 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి కూడా ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేనటువంటి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా అనేకమైనటువంటి పథకాలను తీసుకురావడం, వాటిని సమగ్రంగా కూడా అందరికీ కూడా అందేలాగా ఆయన చేసినటువంటి పాలన ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకమైంది. అయితే 14 సంవత్సరాలు పూర్తయింది అన్న బాధ అయితే కొంత ఉన్నప్పటికీ కూడా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత 4.5 సంవత్సరం నుంచి కూడా ఆయనను మించినటువంటి పాలనను అందిస్తూ సంక్షేమంలో ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా సగర్వంగా వారి ఇంటి దగ్గరే కూర్చొని అన్ని పథకాలను కూడా అందుకోగలిగినటువంటి ఒక గొప్ప పరిపాలనను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నందువల్ల రాజశేఖర రెడ్డి గారి మరణం యొక్క లోటును కొంతవరకైనా తీర్చగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఘనంగా ఈరోజు అనేక వందల మంది కార్యకర్తలతో ఈరోజు ఆయనకి నివాళులర్పించడం చాలా సంతోషంగా కూడా ఉంది. మరి ఇంకొక 100 సంవత్సరాలు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఇదే విధంగా అందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ ఘనంగా జరుపుకునే రోజులు ఉంటాయని అటువంటి పాలనను ఆయన అందించినందుకు ఆయనకు మరొకసారి అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరుపురాని మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ యావత్ రాష్ట్రం ఈ దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు ఈరోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి సేవలని రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని గుర్తు చేసుకుని తల్లడిల్లుతున్నటువంటి సందర్భం. ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే కొద్ది రోజుల తర్వాత మరచిపోవడం అనేటువంటిది మానవ సహజం. అటువంటిది 14 సంవత్సరాలు గడిచిపోయిన రాజశేఖర రెడ్డి గారిని గురించి తలుచుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కళనీళ్ళ పర్యంతం అవుతున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన నేర్పు, నైపుణ్యం, పరిపాలనా దక్షతకి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. అయితే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేశాడు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచన చేశాడు, సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు. మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి జలయజ్ఞం పేరుతో సాగునీరు అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాడు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి పనులు రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అవి కుట్టుపట్టడం జరిగింది. ఉన్నత నడకన నడిచాయి. మహానేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజ్లు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా 2009కు ముందు రాజశేఖర రెడ్డి గారు వాటికి శంకుస్థాపనలు చేస్తే దాదాపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దాకా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మరలా రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేసినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.